అక్కడ చూడు అడితే రాడు అడగకుండా ఎక్కేద్దాం అలాగే అలాగే అరే ఏడెక్కుతున్నావు దిగోయా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద గాని బండి వస్తుందని అడిగినావు అరే అగ అగ అరే ఏంది వయ్యా జబర్దస్తి బండి నాది అడిగెక్కాలే ఘటనా సారు బండి వస్తాది ఏడకి పోవాలే మోంజ మార్కెట్ మీ మొకాలు మూట చూస్తుంటే ఎరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది అగో గా బస్ పోతది ఎక్కువ ఉరుకుండ్రి పొద్దుగాలే సావుగిరే రాని బళ్ళు ఊరికి నిలబడి ఉంటాను ఇల్లేదు లేపేస్తాను లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి ఏ చేస్తానులేవా గందు కొట్టి చెప్పాలనా ఏంది వయ్యా ఇంత బరువు ఉన్నది జొన్నలో 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 గిన్నెలో పట్టుకోండి పోనే పోనే This is latest model and fancy color, sir. Excuse me. ఆకలిగా ఉంటేనే రెండు అరటి పళ్ళ రేట్ అంత అన్నాడు అందుకు అతను 6 రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగాను అంతే ఓవైపు భారతదేశం అనుబొమ్మ తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అచ్చుపళ్ళు కోసం కొట్టుకుంటున్నారు సార్ అదే మన స్పెషల్ వెల్ సెడ్ అన్నదాంట్లో తప్పే ఉంది తప్పు లేదంట ఏంటి ఆయన అతని దగ్గర మామూలుగా ఇవ్వలే ఏమైనా తీసుకున్నావా ఇవ్వలేదు ఇవ్వలేదా అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగాను లోపల పెట్టిస్తాను మంచిగుంది పోలీసే స్టేషన్ కి అరే జరుగుయా పొద్దుగాల నుంచి గీత ఒకటే గిరాక్ నడిమిట్ల గీత ఒకటి సార్ కస్టమర్స్ వచ్చారు వీళ్ళ వీళ్ళ లోన్ కవర్ రానిచ్చారు ఈ బండి చూడటానికి చాలా బాగుంది రేట్ ఎంత ఏంటి చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి త్వరగా పంపించండి ఓకే సార్ ఈ బండి ఇక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా అవును మరి రేట్ ఎడుతుంది చెప్పు రేటా యా రేటు యా రేటు తమ్ముడు కూడా పల్లెటూరేనా అవును మీకనే తెలుసు మోహన్ చూస్తేనే తెలుస్తుంది చెయ్యలా ఇవ్వు చెయ్యందుకు పక్క పల్లెటూరు పైతలా ఉన్నావే ఇదేనా గేదె వ్యాపారం అనుకున్నారా రేటు లేదు గిట్టు లేదు అలానే చిన్నయ్య అర్థమైంది రేటు చెప్పుండ్రి సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా 8 లక్షలు 8 లక్షలు 8 లక్షలు 8 లక్షలే కొనే మొక్కలు ఎలానే చెన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు ఆటో ఆటోలో మూడెత్తురా మూడ విప్పి కింద పోయి నేను పోయా నువ్వే పోసుకో అరే ఎక్కువ పొద్దు కలిసి గిట్ట కొడుతున్నావు ఇవాళ ఇలాతానే ఇరుక్కున్నా అందులో 10 ఉన్నాయి 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి అలాగే సార్ ముందు ఆ ఓపెన్ ఆస్టే బయటెట్టు ఆ తర్వాత క్యాష్ బ్యాక్ చెయ్యట్టు సార్ ఓపెన్ ఆస్టే కాదు సార్ ఓపల్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులని అర్థం రా జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్ మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్ ఉత్తున్నావు కొట్టను సాబ్ పంచర్ అవుతారండి ఊళ్ళందరూ కొట్టను తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్ తప్పదా తప్పదు సాబ్ ఏంటన్నా బాగా ఆకలిస్తుందా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలు అయింది అప్పటికి ఆలస్య వైద్యమని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపెత్తుకురావద్దు అంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం నీ చేత కదా
మూట దింపి ఇప్పి చూపించండి. చెప్పడమే చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. ఆకలేస్తుందిరా, రామస్వామి హోటల్కి వెళ్ళి కష్టం తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలి తక్కువ అని అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే, చాలా ఆకలేస్తున్నాయి, బండేసుకెళ్ళి తొందర తీసుకురా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తామంటారా? నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తున్నామ్మా. చట్నీ సాంబార్ ఏదిరా? ఇచ్చాడండి. ఏది? నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లు ఎన్నిసార్లు తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీది కుమారుల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు. అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలివి గలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు వింటుంది బయటికి. చెప్పకూడదు. అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసోడు లేడు, పండిస్తున్నాడంట. అగా బసోడు ఏంటి, కొండ ఎత్తడం ఏంటి, ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరు ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసోడు కొండ నా కూతురా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామిలకు పండకాలి బాగా ఒళ్ళు పట్టంట్రా. ఆడ కొండనెత్తే పోతే నిన్ను ఎత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడమే ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ కొండలెత్తు? ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇటువంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడన్నా నా మాట విన్నారా? ఊరుకోవాని కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా ఎందుకయ్యా అమాయకుడు పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా వీడా? అవును స్వామి. స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ స్కూల్లో చదువుతున్నారా? కోఎడ్యుకేషన్. అదే కరెక్ట్. ఇప్పుడు మాట్లాడి. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా ఏది నీళ్ళలో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవ. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవుతా.
చేతులు కలపచ్చుగా భజన వాయించండి వెళ్ళొస్తాను స్వామిజీ 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 ఏంట్రా అది నా పెళ్ళం చెయ్యి ఓ సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ ఎత్తుకెళ్తున్నాడు